రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందర బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ ఆరేపల్లి రఘుపతి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జిఎస్టీ అధినేత్రి అయినటువంటి మేడం జయంతి మాయావతి కుమారి గారి 65వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మాయావతి మేడం గారు జనవరి 15 1956లో ఢిల్లీలో జన్మించినప్పటికీ తన ఉన్నత విద్యాభ్యాస అభ్యాసం కోసం తన తండ్రి గారు ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఆమె ఉన్నతమైన న్యాయ వృత్తిని అలాగే ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపడుతూ 1977లో ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో కాంతిరామ్ గారితో పరిచయం, అదేవిధంగా రాజకీయాలకు ఆహ్వానించడంతోనే 1984లో బీఎస్పీ పార్టీ ఏర్పడిన బీఎస్పీ పార్టీలో ముఖ్య నేతగా అభివృద్ధి చెందుతూ 4 సార్లు సీఎం అయినటువంటి కుమారి జయంతి మాయావతి గారు అనతి కాలంలో సీఎం అయినారు. అదేవిధంగా సీఎం అయినప్పటి నుండి యూపీ రాష్ట్రంలో చాలా ఉన్నతమైన పనులు చేపట్టారు. 511 ఎకరాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలను ఏర్పరిచారు. అదేవిధంగా ప్రభుత్వ భూములను దళితులకు ఇచ్చి వాటిని సాగు చేసుకునే విధానం కూడా ఏర్పరిచినటువంటి ఘనత కుమారి మాయావతి మేడం గారిది. అదేవిధంగా అన్యాయానికి పాల్పడిన వంటి అధికారులను, ఐఏఎస్ అధికారులను, మెజిస్ట్రేట్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.